తపస్కాల ఐదవ వారము మంగళవారం నేటి ధ్యానాంశం దరి చేరుకో దేవుని తెలుసుకో క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనం సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు ధ్యానించుకుంటూ ఉన్నాము ఇందులో యేసు ప్రభువు అవిశ్వాసులకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు తన ఉనికిని చాడుతూ ఉన్నాడు తాను ఎక్కడి నుండి వచ్చింది ఎక్కడికి తిరిగి వెళ్ళేది తాను ఏ పని చేస్తున్నారు ఎవరు చెప్పిన పని చేస్తున్నాడు అన్నటువంటి అంశాలను అవిశ్వాసులకు తెలియజేస్తూ వారిని ఖండిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు నన్ను విశ్వసించండి అని వారిని కోరుకుంటూ ఉన్నాడు అవును పుల్లారా మరి ఇటువంటి సువార్త నుండి మనం ధ్యానించుకునే మూడు అంశాలు మొదటిది ప్రభువు ఉన్నవాడు పైనుండి వచ్చినవాడు రెండవది ఏసు ప్రశ్నకు ప్రత్యుత్తరము ఆయన ఉనికి నైజం మరి మూడవది ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు మనలో ఆయన తన పని చేస్తూ ఉన్నాడు అవును ప్రియులారా ఈ మూడు సత్యాలను కొద్దిగా ధ్యానించుకుందాం మొదటిది యేసు అవిశ్వాసులకు చెప్తూ ఉన్నాడు మీరు క్రింది నుండి వచ్చువారు నేను పైనుండి వచ్చువాడను అనగా యేసు ప్రభువు మట్టికి సంబంధించిన వాడు కాదు మహిమకు సం సంబంధించిన వాడు భూలోకానికి సంబంధించిన వాడు కాదు పరలోకానికి సంబంధించిన వాడు ఆయన భూమి నుండి పుట్టినవాడు కాదు ఆత్మ నుండి జనించినవాడు అందుకొరకే ప్రభువు తన యొక్క ఉనికిని తన యొక్క ఆరంభమును తన యొక్క పనిని తన వ్యక్తిత్వాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి తన గురించి తాను సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నేను మీ వలె క్రింది నుండి రాలేదు పైనుండి వస్తూ ఉన్నాను కాబట్టి యేసు ప్రభువు ఉన్నవాడు పైనుండి వచ్చినవాడు ఉన్నవాడు అనగా పాత నిబంధనలు మనకు నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ చాల కనిపిస్తుంది మండుచున్న పొద నుండి ఆ యహవ దేవుడు యావే దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు నేను ఉన్నవాడను కాబట్టి పాత నిబంధనలో దేవుని యొక్క నామము ఉన్నవాడు ప్రభువు ఆ మాటను చెప్పడం ద్వారా తాను దేవుడని మరొకసారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనగా తండ్రితో ఎల్లప్పుడూ ఉన్నవాడని మనకు తెలుస్తుంది కాబట్టి ఉన్నవాడు ఆది అంత్యములు లేని ఆ ప్రభువు నిరంతరము ఉన్నవాడు ఆ ఉన్నవాడు పైనుండి మన కొరకై వస్తూ ఉన్నాడు ఇది మన విశ్వాసము కాబట్టి అవిశ్వాసంలోని ఈ విధంగా తనకి ఉనికిని చాటడం ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఖండిస్తూ ఉన్నాడు మరి రెండవదిగా వారు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇరవై మూడవ వచనంలో మనం చదువుకుంటున్నాము ఇరవై ఐదవ వచనంలో కూడా అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు యేసు మొదటి నుండి నేను ఎవరనని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను వారి యొక్క ప్రశ్నకు ప్రభువు నేరుగా జవాబు ఇవ్వడం లేదు ఎందుకంటే వారు గ్రహించే స్థితిలో లేరు వారు ప్రశ్నించేది అవిశ్వాసంతో విశ్వాసంతో నేర్చుకోవాలని నేర్చుకోవాలనేటువంటి తలంపుతో కాదు అందుకొరకే వారికి నేరుగా చెప్తే అర్థం కాదు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను మొదటి నుండి ఉండువాడను మొదటి నుండి ఉండువాడని అంటే మనకు తెలుస్తుంది ఆది దేవుడు ఒక వాక్కు ద్వారా ఈ లోకాన్ని సృజిస్తూ ఉన్నాడు ఆ వాక్కు రూపములో ప్రభువు ఆదిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆది నుండి ఉండువాడు అది మొదటి సృష్టి తర్వాత యోహాను ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతూ అంటూ అంటూ ఉన్నాడు యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటో వచనములు ఆదిలో వాక్కు ఉండేను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండేను ఆ వాక్కు దేవుడై ఉండేను కాబట్టి మొదటి నుండి ఉన్నవాడు ఆది నుండి ఉన్నవాడు ఏసు ప్రభు యొక్క ఉనికి అది ఆయన దేవుని కుమారుడు ఆయన దేవుడు మొదటి నుండి ఉన్నవాడు అటువంటి ఒక విశ్వాస సమాధానాన్ని వారికి యేసు అందిస్తూ ఉన్నాడు మరి మూడవదిగా ప్రభు అంటూ ఉన్నాడు ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ వచనంలో నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు నేను ఎప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను ప్రభు యొక్క ప్రేషిత కార్యం అది ప్రభు యొక్క పని అది లోకానికి వచ్చింది ఒక గొప్ప ఉద్దేశం కోసమని ఆయన ఎప్పుడు ఎదిగి ఉన్నాడు యోహాన్ యోహాసువర్త చూస్తూ ఉంటాము నా గడియ ఇంకాను రాలేదు అని ప్రభు అనడాన్ని ఆ గడియ వచ్చినప్పుడు ఇప్పుడు నా గడియ వచ్చింది అని అనడాన్ని ఆ గడియను తన యొక్క కర్తవ్యానికి ఒక అనుసంధానంగా చూస్తూ ఉన్నాడు అనగా నన్ను పంపినవాడు ఒక పనితో నన్ను పంపించాడు ఈ లోకానికి ఒక పని కొరకై వచ్చాను ఆ పనిని చేస్తూనే ఉంటాను ఇలా పని చేయడంలో నా తండ్రి నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉంటాడు అవును ప్రియులారా మనం నేర్చుకునే గొప్ప సత్యము ఈ తపస్కాలంలో మనము ఒక దేవుని విశ్వసిస్తూ ఉన్నాము ఆ దేవుడు ఆది అంత్యములు లేని దేవుడు నిరంతరము ఉండువాడు మన కొరకై యేసు ప్రభువు పైనుండి వచ్చినవాడు నేను పైనుండి వచ్చినటువంటి జీవాహారమును నేను పలుకుతూ ఉన్నాడు అటువంటి గొప్ప సత్యాన్ని మనం గ్రహించాలి యేసును విశ్వసించాలి తండ్రిని చేరుకోవాలంటే యేసును సమీపించాలి తండ్రిని తెలుసుకోవాలంటే యేసు దరికి చేరుకోవాలి యేసు ద్వారా కాకుండా తండ్రిని చేరుకోవడానికి మనకు వేరే వేరే మార్గము లేదు కాబట్టి ప్రియులారా ఈ తపస్కాలములో తండ్రి యొక్క సంకల్పంలోనికి మనం ప్రవేశించాలంటే నాకు అత్యంత సమీపంగా రావాలి అలా వచ్చే సమయమే ఈ తపస్కాలము దేవుడు మనందరిని దీవించునుగాక ఆమె